హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ అన్నారు, వాటితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. తెలంగాణలో చంద్రబాబు గారి కోసం కొంతమంది మహిళలు బతుకమ్మ సాంగ్స్ పాడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఎవరి మహిళలు? తెలంగాణ వాళ్ళ లేకుంటే ఆంధ్ర వాళ్ళ? ఇక్కడ చంద్రబాబు కోసం బతుకమ్మ ఆడాల్సిన అవసరం ఏమొచ్చు? ఇక్కడ తెలంగాణ వాళ్ళు చంద్రబాబు కోసం ఎవరేం చేయట్లేదు, ఆంధ్ర వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ అంటే సోకాల్డ్ సెటిలర్స్ అంటారు కాబట్టి వాళ్ళని, సో సెటిలర్సే చేస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మొన్న బతుకమ్మ ఆడారు హుస్సేన్ సాగర్ దగ్గర, ఆడి దాని వీడియోలు తీసి పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం ఏ ప్రోగ్రామ్ చేసినా వీడియోలు తీసి పెట్టాలనేది లోకేష్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఎందుకంటే అది స్ప్రెడ్ అవుతుంది, లేకపోతే అది చేసినట్టు మీడియాలో రాలేదనుకో పెద్దగా స్ప్రెడ్ అవ్వదు. సో స్ప్రెడ్ అవ్వడం ముఖ్యం. అంటే ఉద్యమాలు చేయడం కాదు, ఉద్యమాలు చేస్తున్నట్టు ప్రదర్శించడం ఇవాళ ముఖ్యమైంది సోషల్ మీడియా వచ్చినాక. అంతవరకు ఏంటంటే అంతకుముందు ఉద్యమం చేయడం వరకే ముఖ్యం అనుకునేవాళ్ళు, ఎక్కడికక్కడ లోకల్గా ఒక నిరసన తెలియజేసేసి వాళ్ళకి ఏమైనా పత్రికలు ఉంటే ఆ పత్రికలు ఫోటో పెట్టి ఎప్పుడో వచ్చేది నెల తర్వాత రెండు నెలలు. మేమంతా పౌరకుల సంఘాల్లో ఉన్నప్పుడు కూడా మేము ఏదన్నా ధర్నాలు అవి చేసినప్పుడు ఫోటోలు తీసుకొని మా పత్రికల్లో ఎప్పుడో వచ్చేది, అప్పటికప్పుడు ఏమి రావు. కానీ ఇవాళ ఏంటంటే స్పాంటేనిటీ ఇంపార్టెంట్ కాబట్టి లైవ్గా ఇప్పుడైతే లైవే పెట్టేస్తున్నారు. లైవ్ కూడా కాకుండా వీడియోలు తీసి మళ్ళీ పోస్ట్ చేయడం, ఫోటోలు తీసి పెట్టడం, ఇలాగా ఇప్పుడు ఏమైందంటే మనం చేస్తున్నాం అనే దానికంటే కూడా చేస్తున్నామని చెప్పుకోవడానికి, ఒక్కోసారి చెప్పుకోవడానికే చేస్తున్నారు, మేము చేసామని చెప్పుకోవడానికే చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం కెమెరాలు లేవు, ఏమి లేవు, ఉద్యమాలు చేయడంటే ఎవరు చేయకపోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ప్రధాన లక్ష్యం వాళ్ళది ప్రదర్శించడమే, మా ఉద్యమాలే కాదు లైఫ్లో ప్రతి అంశాన్ని ప్రదర్శించడం అనేది ఫర్ ఎగ్జిబిషన్ అనేది. అంటే అందరూ కూడా పెర్ఫార్మర్స్ అయిపోయారనమాట, దే పెర్ఫార్మ్ ఫర్ అదర్స్. సో నువ్వు భోంచేస్తుంటే కూడా ఇట్స్ నాట్ ఏ ఈటింగ్, ఇట్ ఈజ్ ఎ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఈటింగ్, అలాగా అయిపోయిందనమాట. సో ఈ కాంటెక్స్ట్లో బతుకమ్మ ఆడి పాటలు పాడారు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు, బతుకమ్మ బంగారు బతుకమ్మ ఈ టైప్లో పాడి, సో బాబు గారిని దీవించమ్మ అని ఒక దాన్ని యాడ్ చేశారు వీళ్ళు. బాబు గారిని విడిపించమ్మ, బాబు గారిని దీవించమ్మ అని చేశారు. ఇది కొంత కొత్తగా అనిపించింది వీళ్ళకి, అంటే ఇలా కూడా ఉంటుందా అంటే ఒక ప్రేయర్ని ఒక రెగ్యులర్గా ఉన్నదాన్ని. అయితే తెలంగాణ వాళ్ళేమో దీన్ని వ్యతిరేకిస్తున్నారు, మా బతుకమ్మను కూడా వదిలిపెట్టరా మీరు, మా బతుకమ్మని కూడా మీరు ఇలాగా మీ దీనికోసం వాడుకుంటారా అని వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది ఒక కొత్త గొడవకు దారితీస్తూ ఉంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, ప్యాసివ్ పోరాట రూపాలని ప్రధానంగా తెలుగుదేశం చంద్రబాబు విషయంలో తీసుకుంది. ఎందుకంటే ఎన్మాస్ కదలట్లేదు కాబట్టి ఎక్కువగా మిడిల్ క్లాస్ సెక్షన్సే మూవ్ అవుతున్నారు. ఇక్కడ కూడా మనం బతుకమ్మలో చూస్తే ప్రధానంగా మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. అంటే మన రాధాకృష్ణ గారి మాటలో చెప్పాలంటే ప్రధానంగా తెలంగాణలో సెటిల్ అయిన కమ్మ సామాజిక వర్గం వాళ్ళే గట్టిగా చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ రకరకాల రూపాల్లో వాళ్ళ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే మా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం అనేది ప్రధానంగా కమ్మ సామాజిక వర్గ పార్టీ అన్నది వచ్చేసింది ఆల్రెడీ. ముఖ్యంగా అరెస్ట్ అయిన తర్వాత అది బాగా పెరిగిపోయింది. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక 70-80% చంద్రబాబును సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు దాంట్లో. ఆ సంఖ్య ఇప్పుడు కొద్దిగా పెరుగుంటే కూడా ఆశ్చర్యం లేదు. అందుకని మొత్తంగా ఓన్ చేసుకొని వాళ్ళే ఈ రూపాల్లో చేస్తున్నారు ఎక్కువ భాగం. అది సాక్షాత్తు ఆర్కే లాంటి వాళ్ళే లాస్ట్ రాసిన దీంట్లో సెటిలర్స్ ఎలాగా దీన్ని చూస్తున్నారు అనేది ఆయన రాశాడు. ఆయన ఇండైరెక్ట్గా కాంగ్రెస్కే సపోర్ట్ చేయమని కూడా ఆయన ఓపెన్గానే పిలిపించాడు. ఓకే, వాళ్ళు అంటున్నారు అనేది రాశాడు తప్ప, రాశాడు కానీ అది ఆయన అభిప్రాయం కూడా అది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి రావాలనేది గట్టిగా ఆంధ్రజ్యోతికి యాజమాన్యానికి ఉంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఆంధ్రజ్యోతి మీద కక్ష కట్టినట్టుగా బిహేవ్ చేయడం, వాళ్ళకి అసలు ఏ రకంగానూ పర్మిషన్ లేకపోవడం, ఇవన్నీ చేసాం. గతంలో కూడా ఆయన ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు కూడా ఆంధ్రజ్యోతిని కొన్ని నెలల పాటు దాదాపు 2-3 ఏళ్ళు ఆయన తొక్కేశాడు ఒక రకంగా. ఆ తర్వాత ఏదో రాజీ కుదిరింది, మళ్ళీ ఈ మధ్య గొడవలైంది.
సో అందుకని కూడా కేసీఆర్ ఒక దీని ఈ అరెస్ట్ వెనక ఉన్నాడు అన్న ఒక నెరేటివ్ను కూడా ప్రొజెక్ట్ చేశారు జనంలో. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేసీఆర్ ఉన్నాడు. నిజానికి వాళ్లే రాశారు, మళ్ళీ రామోజీ అరెస్ట్ని అడ్డుకున్నాడు కేసీఆర్ అని కూడా వాళ్లే రాశారు. రామోజీ అరెస్ట్ని అడ్డుకున్నారు, లేకపోతే జగన్ ఇప్పటికి రామోజీని అరెస్ట్ చేసి ఉండేవాడు. చంద్రబాబు గారిని కూడా హైదరాబాద్లో ఉన్నట్టు అరెస్ట్ చేసి ఉండలేరు. అందుకే ఆయన ఆ రోజు నైట్ చుట్టుముట్టినప్పుడు హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నాడు. అది తెలిసే వాళ్ళు మొత్తం ఆయన్ని చుట్టుముట్టేసి విక్కల్లో బంధించినారు, లేకపోతే ఆయన హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేయలేమని అన్న ఒక నెరేటివ్ని అదే అందరి జ్యోతి రాసింది. మరి అంత కేసీఆర్కి తెలుగుదేశం మీద అంత గ్రడ్జ్ ఉంటే రామోజీరావుని అరెస్ట్కి కోఆపరేట్ చేసేవాడు కదా, చంద్రబాబు అరెస్ట్కి కోఆపరేట్ చేసేవాడు కదా, ఇక్కడైనా కూడా మరి ఆయన చేయడని ఎందుకు రాశారు వీళ్ళు అంటే ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలనేది వీళ్ళకు ఉంది. అందుకని ఈ విషయంలో కేసీఆర్ రోల్ ఉందని చెప్తే ఇక్కడ ఉన్న చంద్రబాబు అభిమానులకి కేసీఆర్ మీద కోపం వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 2014లో తెలుగుదేశం కాంగ్రెస్ ఈ కూటమికి ఓట్లేశారు. ఆ తర్వాత అది రాలేదు. రాకపోయేసరికి 2018లో వాళ్ళకి ఇంకా గత్యంతరం లేదు. ఎందుకంటే చంద్రబాబు ఇక్కడ నుంచి ఖాళీ చేశాడు, తెలంగాణలో పార్టీని కూడా ఇంక పట్టించుకోడు. సో ఇప్పుడు కానీ మనం కేసీఆర్కి యాంటీగా ఉంటే రేపొద్దున అతను మనకి ఏ రకమైన ఇబ్బందులు పెడతాడో అన్న భయం ఉంది. రెండవది 2014 నుంచి 2018 వరకు చూస్తున్నప్పుడు కేసీఆర్ ఏం పెద్ద ఇబ్బంది పెట్టలేదు ఎవరిని కూడా, తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్రాలని, కాంట్రాక్టుల దగ్గర నుంచి వ్యాపారవేత్తల దగ్గర నుంచి అందరికి కూడా ఆయన ఏమీ ఇబ్బంది పెట్టలేదు. పైగా ఎవరికైనా అవసరం ఉన్నా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళని చూసుకున్నారు. అందుకని కూడా వాళ్ళకి ఏమీ అవసరం కూడా లేదు గ్రడ్జ్ పెట్టుకోవాలని అవసరం కూడా. అందుకని 2018లో కేసీఆర్ని గెలిపించారు. సో ఈ కాంటెక్స్ట్లో మళ్ళీ ఇప్పుడు ఏంది తీసుకొచ్చారంటే ఫస్ట్లో ఏమో బీజేపీతో వెళ్ళాలనే ఒక ప్లాన్ చేసింది తెలుగుదేశం. అందుకని చంద్రబాబు గారు ఇక్కడ ఖమ్మంలో ఆయన పెద్ద సభ జరపడం, తెలంగాణ అంతా తిరుగుతానని చెప్పడం ఇవన్నీ చేసింది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ ఈసారి గెలవాలని గట్టిగా ఉంది కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం ఇప్పటికి కూడా ఒక పవర్ఫుల్గా ఉంది కాబట్టి మాతో మీరు పూర్తి అవసరం అన్న నెరేటివ్ని వీళ్ళు తీసుకెళ్లారు మీడియా మొత్తం. చంద్రబాబు అవసరం తెలంగాణలో బీజేపీకి ఉంది అన్నది ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు ఏం చేస్తుంది బీజేపీ తెలంగాణలో పొత్తు కోసం ట్రై చేసినప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు, ఆంధ్రాలో కూడా మీరు మాతో పొత్తు పెట్టుకోండి అని అడగచ్చు. ఎందుకంటే ఆంధ్రాలో బీజేపీ పొత్తు కోసం వాళ్ళ భాషలోనే జీవీఎల్ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం వెంపర్లాడుతుంది ఎప్పటి నుంచో. సో ఈ కాంటెక్స్ట్లో ట్రై చేశారు కానీ బీజేపీ ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఇప్పుడేమైంది అరెస్ట్ అయింది. అరెస్ట్ అయ్యేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే జగన్ అరెస్ట్ చేయగలిగాడంటే దీని వెనక ఖచ్చితంగా బీజేపీ ఉంది. సో బీజేపీ ఉందంటే తెలంగాణలో వీళ్ళు ఎలాగో పొత్తు పెట్టుకోరు, ఇక ఆంధ్రాలో కూడా పొత్తు పెట్టుకోరు కాబట్టి ఇక్కడ తెలంగాణలో బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్కి కానీ మనం సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉంటే మనకు వెళ్ళిపోతుంది అన్న ఇది మారిందన్నమాట. ఈ మారిన కాంటెక్స్ట్లో తెలంగాణలో ఉండే ఈ ఆంధ్ర సెటిలర్స్ అభిప్రాయాల్ని ఇప్పుడు మలిచే కార్యక్రమంలో పడింది తెలుగుదేశం. అందుకనే ఇక్కడ పోరాటాలని అవి చేయడం ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్లు దగ్గరున్నాయి కాబట్టి తమకున్న అభిమానులను కానీ అందరినీ కానీ ఇక్కడ యాంటీ బీఆర్ఎస్ వైపు తీసుకెళ్ళి ప్రో కాంగ్రెస్ వైపు తీసుకెళ్ళి ఓట్లంతా కూడా కాంగ్రెస్కి ఇచ్చాలనే ఒక గోల్లో వెళ్తుంది. మరి ఏం జరుగుతుందనే చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.